పరిశుద్ధ గ్రంథం నుండి అనేక రకములైన ప్రార్థనలు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతూ ఉన్నాయి. ఇప్పటికీ 7 ప్రార్థనల గురించి మనం వింటూ వచ్చాం. వాటిలో మొదటి ప్రార్థన రహస్య ప్రార్థన, 2వ ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన, 3వ ప్రార్థన విసుగక పట్టుదలతో చేయు ప్రార్థన, 4వది అత్యాశక్తితో చేయు ప్రార్థన, 5వది తగ్గింపు మనస్సుతో చేయు ప్రార్థన, 6వది దైవ చిత్తానుసారమైన ప్రార్థన, 7వది మాటి మాటికి అడిగే ప్రార్థన. ఈ 7 రకాల ప్రార్థనల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఆయన మాట్లాడి ఉన్నారు. 8వ పాయింట్ కాని నుండి మరలా కంటిన్యూషన్ చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 7వచనం మనం చదువుకున్నట్లయితే ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతూ ఉంది. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండినేడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నీకు ఇష్టమైనది అనుగ్రహింపబడే ప్రార్థన. దేవాతి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఇది చాలా అద్భుతమైన ప్రార్థన కదా. మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును అని దేవుడు చెప్పారు. ప్రియమైన దేవుని పిల్లలరా, మరి మనకి ఏది ఇష్టమో అది అనుగ్రహింపబడితే అంతకన్నా సంతోషం, అంతకన్నా ఆనందం మరొకటి మనకి లేదు. అయితే మీకు అనుగ్రహింపబడుతుంది అనే మాట దేవుడు చెప్పాడు. మీకు ఏది ఇష్టమో అడుగుడని చెప్పాడు, కానీ దానికి ముందు ఒక మాట చెప్పాడు, అది మనం పాటిస్తేనే, అది మనం అనుసరిస్తేనే ఆయన చెప్పిన మాటకు ఉన్న ప్రతిఫలాన్ని, ఆ జవాబుని మనం పొందుకొని తీరుతాం. ఇప్పుడు మనకి ఇష్టమైంది మనం అడగండి, మీకు అనుగ్రహించబడుతుంది. మీకు ఇష్టమైనది మీకు అనుగ్రహించబడాలంటే ఒక షరతు. ఏంటి ఆ షరతు అంటే, అక్కడ దేవుడు చెప్తున్నాడు, దేవుని యందు మనము మన యందు దేవుని మాటలు ఉండిన ఎడల. ఇప్పుడు ఆయన యందు మనమంట, మన యందు ఆయన, ఆయన మాటలు నిలిచి ఉంటే ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఆయన యందు మనము మన యందు ఆయన నిలిచి ఉండాలంటే ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, మనము దేవుని వాక్యాన్ని ప్రతి దినము మనం ధ్యానం చేస్తూ అనుసరిస్తూ ఆయనకి ఇష్టం లేని వాటిని మనం విడిచిపెట్టి ఆయనకి ఇష్టమైనవి తప్పకుండా మనం అనుసరిస్తూ జీవితంలో ముందుకు కొనసాగుతున్నప్పుడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉంటాయి. మన వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవునికి ఇష్టము లేని విడిచిపెడుతూ ఆయనకి ఇష్టమైనవి తప్పకుండా మనం అనుసరిస్తూ క్రమం తప్పక ఎప్పుడైతే మనం ముందుకు కొనసాగుతామో అప్పుడు అంటున్నాడు, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడుతుంది. నీకు ఇష్టమైనది అనుగ్రహింపబడే ప్రార్థన. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం మనం చదివినట్లయితే, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకి దొరుకును. అబ్బా ఏమి రాశారండి అక్కడ అద్భుతమైన మాట. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి, ఇందాక చెప్పాను కదా ఆయనకి ఇష్టము లేని విడిచిపెట్టాలి, ఆయనకి ఇష్టమైనవి క్రమం తప్పకుండా మనం చేయాలి. ఇప్పుడు ఆయనకి ఇష్టమైనవి ఏదైతే మనం చేస్తామో, మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకి దొరుకును. ఆయన వలన మనకి దొరుకును. ఎవరి వలన? ఈరోజు నీకు ఇష్టమైంది దేవుని వలన నీకు దొరకాలంటే మనం ఆయన ఆజ్ఞలను గైకొనాలి. 2వది ఆయనకి ఇష్టమైనవి మనం చేయాలి. ఆయన యందు మనముండాలి, మన యందు ఆయన మాటలు నిలిచి ఉండాలి. అప్పుడు నీకు ఏది ఇష్టమో నువ్వు అడుగు, నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తే నా దేవుడు అనుగ్రహించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు మనం ఆయన యందు నిలుచుంటే మనం ఏది అడిగినా దొరుకుతుందా అని మీకు డౌట్? అవును, సందేహం లేదు. అయితే 1 కోటి రూపాయలు కావాలని అడిగితే అనుగ్రహించబడుతుందా? కానీ ఒక మాట చెప్పనా, నిజముగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం 1 కోటి రూపాయలు అడగం. ఎందుకంటే మనం భూ సంబంధమైనవి దేవుని అడగం. నిజంగా దేవుని యందు మనం ఉంటే మనం కేవలం పరసంబంధమైనవి మాత్రమే మనం అడుగుతాం. మనం ఏది అడిగినా అనుగ్రహిస్తాడు, దాంట్లో సందేహం అనేది లేదు. కానీ ఆయన ఏది అడిగినా అనుగ్రహిస్తానని మనం భూ సంబంధమైన అడుగుతామా? మనం భూ సంబంధమైనవి అడగం,
మనం కేవలము పరసంబంధమైనవి అడుగుతాము. ఎందుకని అట్లాంటివి అడగలేము అంటే, శరీరాశ నేత్రాశ జీవపటంభానికి మన జీవితంలో స్థానము ఉండనే ఉండదు. ఎందుకంటే నిజముగా మనము దేవుని యందు ఆయన మాటలు మనలో నిలుచుంటే మనం భూసంబంధమైన ఆశీర్వాదాల గురించి కాదు కానీ పరసంబంధమైన ఆశీర్వాదాల గురించి ఎదురు చూసేవాటిగా, వాటిని మాత్రమే కోరుకునే వారిగా మనం ఉంటాము. ఎవరైనా ఆయన యందు నిలుచుంటే, ఆయన ఆజ్ఞలు గైకుంటే, ఆయనకి ఇష్టమైన ఎవరైనా చేస్తే వారు భూసంబంధమైనవి కాక పరసంబంధమైన ఆత్మ సంబంధమైన వాటి కొరకు ఎదురు చూచేవారిగా ఉంటారు. అది ఏది అడిగినా మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈరోజు చాలామంది ప్రార్థన దేని మీద చేస్తున్నారంటే కేవలం భూసంబంధమైన వాటి మీదే చాలామంది ఈరోజు ప్రార్థన చేస్తున్నారు. పాస్పోర్ట్ల కోసం, వీసాల కోసం, పెళ్ళిళ్ళ కోసం, వివాహాల కోసం, ఉద్యోగాల కోసం, అవునా, గృహాల కోసం, అప్పులు తీర్చుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, సెటిల్ అయిపోవాలి, ఇవన్నీ ఏ సంబంధమైనవి? కానీ ప్రభు, మొట్టమొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ మీకు అనుగ్రహింపబడును. మొదట మనం వెతకాల్సినవి పరసంబంధమైనవి, అడగాల్సినవి పరసంబంధమైనవి. అవి మనం ఎదురు చూడాలి. అవి అడిగితే అడగకుండానే ఈ భూసంబంధమైనవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తారు. కానీ మీకు ఏది ఇష్టమో అది అడగండి, అనుగ్రహింపబడుతుందంటే ఇక్కడ మనం ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన యందు మనముండాలి, మన యందు ఆయన మాటలు నిలుచుండాలి. ఆయనకి ఇష్టమైనవి మనము చేస్తే ఖచ్చితంగా ఆయన చెప్పినది మన జీవితంలో నెరవేరు తీరుతుంది. దేవునికి స్తోత్ర. అందుకే ప్రార్థించే విధానాన్ని మార్చుకుందుముగాక, ఆయన ఇచ్చే ప్రతిఫలాలు మనం పొందుకుందుముగాక. ఇప్పటికి 8వ విషయం దేవుడు మనతో మాట్లాడారు, నీకు ఇష్టమైనది అనుగ్రహింపబడే ప్రార్థన. 9వ విషయాన్ని చెప్తున్నాను, జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం, ఎవడును కీడునకు ప్రతికీడును చేయకుండా చూచుకునుడి మీరు. ఒకని ఎడల ఒకడును, మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి, ఎల్లప్పుడును ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఇది ఒక అద్భుతమైన విషయం. 9వ పాయింట్, ఎడతెగక చేసే ప్రార్థన. ఎడతెగక చేసే ప్రార్థన. దేవుడు ఇంచుమించు, ప్రియమైన దేవుని పిల్లలారా, అనేక రకములైన ప్రార్థనలు మనకి నేర్పించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. 7 విషయాలు చెప్పుకున్నాం. మరలా ఈరోజు దేవుడు మాట్లాడుతున్న 8వ ప్రార్థన, నీకు ఇష్టమైనది అనుగ్రహింపబడే ప్రార్థన. 9వ ప్రార్థన దేవుడు మనతో చెప్తున్నారు, ఎడతెగక చేసే ప్రార్థన. ఎడతెగక ప్రార్థన చేయుడి అన్నారు దేవుడు. ఇక్కడ మనం ఆగితేనండి, ఎడతెగక ప్రార్థించడం అంటే ఏంటి? ప్రార్థిస్తూనే ఉండటం. అట్లయితే మన పనులు చేసుకునేది ఎప్పుడండి? క్వశ్చన్, పాస్టర్ గారు ఎడతెగక ప్రార్థన చేయమన్నారు, ప్రార్థిస్తూనే ఉండటం కదా ఎడతెగక ప్రార్థన చేయటం అంటే. మన పనులు చేసుకునేది ఎప్పుడండి? క్వశ్చన్ మార్క్ ఇది, సందేహం మనకు కలుగుతుంది. ఎడతెగక ప్రార్థించడం అంటే దాని అర్థం క్రమం తప్పకుండా ప్రార్థించడం అని. చేతుల పైకి అది స్తోత్రం చెప్పండి. ఎడతెగక ప్రార్థించడం అంటే ఏంటి? క్రమం తప్పకుండా ప్రార్థించడం అని. దేవుడు ఎక్కడా కూడా పనులు మానుకొని, ఉద్యోగాలు మానుకొని, వ్యాపారాలు మానుకొని ప్రార్థన చేయమని దేవుడు ఎక్కడా చెప్పలేదు. కానీ ప్రతి క్రైస్తవుడికి ఒక నియమం ఉండాలి. ఉండాలా? ప్రతి క్రైస్తవుడికి ఒక క్రమం ఉండాలి. ఏంటి క్రమము? తప్పకుండా మనం ప్రార్థన చేయాలి. అది ఉదయమా, అది మధ్యాహ్నమా, అది సాయంత్రమా, అది వేకువజామున, రాత్రి పండుకునే సమయంలోనా, అది కుటుంబ ప్రార్థన, నీ జీవితంలో ఏదో ఒకటి ఖచ్చితంగా. ఏ ప్రార్థన ఉండాలంటే ఎడతెగక. అదే ఏ ప్రార్థనది? క్రమం తప్పకుండా ప్రార్థించడం అని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రార్థించడానికి అనుదినము ఒక ప్రత్యేకమైన సమయం కేటాయించడానికి వీలు కాకపోవచ్చు. ఈ సమయంలోనే ప్రార్థిస్తేనే దేవుడు ఆలకిస్తాడన్న నిబంధన ఏదైనా ఉందా? ఈ సమయంలోనే ప్రార్థిస్తే దేవుడు ఆలకిస్తాడు నిబంధన లేదు. ఏ సమయంలో ప్రార్థించినా దేవుడు ఆలకిస్తాడు. ఏ సమయంలో ప్రార్థన చేసినా, ఏ టైంలో ప్రార్థన చేసినా తప్పక దేవుడు ఆలకిస్తాడు. కొంతమంది ఏమంటారంటే, ఈ సమయంలో ప్రార్థన చేయండి దేవదూతలు తిరుగుతూ ఉంటాయి, ఈ సమయంలో ప్రార్థన చేయమాకండి దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి అంటారు. అంటారా? కొంతమంది బోధించేవాళ్ళు అలా కూడా బోధించేవాళ్ళు ఉన్నారు, మీరు ఫలానా టైంలోనే ప్రార్థన చేయండి దేవదూతలు తిరుగుతాయి. కాదు కాదు, 24 అవర్స్ మనం ఎప్పుడు ప్రార్థన చేసినా ఆయన చెవులు ఎప్పుడు మన వైపు తెరవబడి ఉంటాయి మన ప్రార్థనలు ఆలకించడానికి. దేవునికి స్తోత్ర. ఏ సమయంలో అయినా మనం ప్రార్థన చేయవచ్చు.
అందుకే దేవుడు అన్నాడు నీకు మాత్రం ఉండవలసింది ఒక క్రమము తప్పని ప్రార్థన. అంటే క్రమము కలిగిన ప్రార్థన నీ జీవితంలో ఉంటే నువ్వు ఎడతెగక ఏం చేయగలుగుతావు? దేవునితో మాట్లాడడానికంటే ప్రతి క్షణము అనువైనదే. దేవునితో మాట్లాడడానికి ప్రతి క్షణము అనువైనదే. వేకువనే చాలామంది ఎందుకు ప్రార్థన చేస్తారంటే మనం మరికొద్ది నిమిషాల్లో పనిని ప్రారంభిస్తాం, అవునా? ఏదైనా మనం బయటికి వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి, ఏదైనా బయటికి. అందుకే వేకువనే నువ్వు ప్రార్థన చేసి పని ప్రారంభించు అంటారు చాలామంది. అది ఆ రోజంతా మనకేంటంటే ఆశీర్వాదం, అవునా? ఆ రోజంతా అది మనకేంటి? దీవెన. అందుకే వేకువ ప్రార్థన అనేది ఖచ్చితంగా చెయ్యాలి అని పరిశుద్ధ లేఖనములో కూడా రాయబడింది. మనము కూడా వేకువనే ప్రార్థన చేసి పని ప్రారంభిస్తే ఆ దినమంతా కూడా మనకి ఎలా ఉంటుందంటే చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే ఏదో ఒకటి నువ్వు క్రమమును ఏర్పాటు చేసుకొని నువ్వు ఎడతెగక ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీకున్న ప్రతి క్షణాన్ని కూడా నువ్వు ప్రార్థనా సమయముగా ఉపయోగించుకుంటే ఇట్లా రోజులో వేల కొలది ప్రజల కోసం మనం ప్రార్థించడానికి అవకాశం ఉంటుంది. అందుకే దేవుడు చెప్పిన 9వ ప్రార్థన ఏంటంటే మీరు ఎడతెగక ప్రార్థన చేయండి. అంటే క్రమము తప్పకుండా మీరు ప్రార్థన చేయండి. ఎంతమంది చేస్తున్నారు క్రమం తప్పకుండా? ప్రతిరోజు ఏదో ఒక టైం, ఏదో ఒక సమయం. కొంతమంది ఒకరోజు చేస్తే ఇంకొక నెల రోజులు మళ్ళీ ప్రార్థన జోలికి వెళ్ళరు, క్రమం తప్పుతారు చాలామంది. కానీ క్రమమైన ప్రార్థన మన జీవితంలో ఉండాలి. అది మన జీవితాలకి, మన కుటుంబాలకి, అది మన పిల్లలకు, అనేక మందికి అది ఎలా మారిపోతుందంటే మేలుకరముగా ఆశీర్వాదకరంగా మారిపోతుంది. అందుకే ఎడతెగక మీరు ప్రార్థన చేయుడు అని దేవుడు చెప్పింది మనం ఫాలో అయితే నిజంగా మన జీవితాల్లో శ్రేష్టమైన ఆశీర్వాదాలు, శ్రేష్టమైన దీవెనలు, ప్రతికూలమైన పరిస్థితులు మనం తప్పించుకొని అనుకూలతలోనికి మనం నడిపించడానికి అవకాశం ఉంటుంది. అందుకే మీరు దేవునితో గడపండి. గడిపే సమయం చాలా అత్యంతమైన ప్రధానమైన సమయము. ఖచ్చితంగా అలాంటి సమయాన్ని నేను కూడా పాటించాలి ప్రభువా. క్రమం తప్పకుండా నేను కూడా ప్రార్థించే అనుభవం నాకు దయచేయమని మనం అడిగితే తప్పక దేవుడు కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. 10వ ప్రార్థన మీకు చూపిస్తున్నాను. కీర్తన గ్రంథం 145వ అధ్యాయము 18వ వచనం. తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఈ 10వ ప్రార్థన ఏంటంటే నిష్కపటముతో చేయు ప్రార్థన. ఎలాగా? నిష్కపటముతో. ఎందుకనంటే తనకు మొర్రపెట్టు వారందరికీ తనకు నిజముగా. నిజముగా మొర్రపెట్టుటంటే ఏంటి? అంటే నిజము కాని మొర్ర కూడా ఉందన్నమాట. ఏమో అంతేనా? నిజముగా మొర్రపెట్టుటంటే ఏంటి తల్లి? నిజము కాని మొర్ర కూడా ఉందన్నమాట. నిజముగా అంటే దాని అర్థం ఏంటి చెప్పన? నిష్కపటముగా. నిజముగా అంటే ఏంటి? అంటే ప్రార్థన చేసే వారిలో కపటం ఉండకూడదు. అది ఏ ప్రార్థన? నిజమైన ప్రార్థన, నిజమైన మొర్ర. కపటంతో మనం ప్రార్థన చేస్తే దేవునికి మనం నిజంగా మొర్రపెట్టలేం, నిజంగా మనం దేవునికి ప్రార్థన చేయలేం. మన హృదయంలో ఏముందో దానినే మాట్లాడడం, కపటము లేకుండా అంటారు దాన్ని. అందుకే బైబిల్లో మత్తయి సువార్త 12:34 వచనములో హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును. హృదయములో ఏది నిండిపోయిందో దాన్ని బట్టి ఏది మాట్లాడుతుందట? నోరు మాట్లాడుతుంది. కపటం నిండిపోయింది అనుకోండి, నీ నోటి నుండి వచ్చే ప్రార్థన కూడా కపటమైంది. అదే నిష్కపటముతో నీ హృదయం ఉందనుకో, నువ్వు చేసే ప్రార్థన కూడా ఎలా ఉంటుందండి తల్లి? నిష్కపటముగా ఉంటుంది. దేవునికి కావలసింది నిష్కపటముగా చేసే ప్రార్థన కావాలి. నిజముగా మొర్రపెట్టే వారందరికీ దేవుడు సమీపముగా ఉన్నాడు. నువ్వు నిజంగా మొర్రపెడితే దేవుడు దూరముగా ఉండే దేవుడు కాదు, దేవుడికి దగ్గరగా ఉండే దేవుడు. ఆయన మనకు సమీపముగా ఉన్నట్లు ఏ జనమునకు ఏ దేవుడు ఇలాగూ లేడు. మనం మొర్రపెడితే మన పక్కన ఉండే దేవుడు అండి మన దేవుడు. మనం ప్రార్థిస్తే మన వెనువెంటే ఉండే దేవుడమ్మా. ఆయన దూరముగా ఉండే దేవుడు కాదు తల్లి, ఆయన సమీపముగా ఉండే దేవుడు. కానీ ఆయన కోరుకుంటుంది ఏంటి? మీరు నాకు నిజముగా మొరపెట్టాలి. అంటే దాని అర్థం నిష్కపటముగా మనము మొరపెట్టాలి. కానీ ఈరోజులు అలా ఉన్నారా లేరండి? హృదయములో ఒకటి, పెదవులతో మాట్లాడేది మరొకటి. ఇలాంటి వారు ఎక్కువైపోయారు ఈ రోజున. కపట నటన కలిగిన వారు ఎక్కువ మంది అయిపోయారు ఈ రోజున. హృదయములో ఏదో పెట్టుకొని పెదవులతో మరొకటి మాట్లాడుతూ నటిస్తూ ఉన్నారు ఈ రోజున. కానీ నటించే ప్రార్థన దేవుడు ఎన్నటికీ ఎప్పటికైనా ఆలకించడు. హృదయములో నుండి హృదయపూర్వకముగా నిష్కపటముతో ఏ ప్రార్థన అయితే నువ్వు చేయగలుగుతావో ఆ ప్రార్థన మాత్రమే నా తండ్రి ఆలకించడానికి ఇష్టపడుతున్నాడు.
కొంతమంది మనుషులు నటించడంలో వారికి వారే సాటి, ఇంకా వాళ్ళకి మించిన వారు ఎవరు కూడా ఉండరు. పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు ఉన్నా సరే ఇక పెదవుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం తేనె ఒలికించినట్లుగా మాటలు ఒలికించేవారు ఉన్నారు. పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటది, కానీ పెదవుల దగ్గరకు వచ్చేసరికి తేనె ఒలికించే మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? అందుకేనాడు నిజముగా. అసలు ఏమి రాశాడండి అక్కడ? దేవునికి స్తోత్ర. పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేలాగా ఉన్నా పైకి మాత్రం ఏమంటారు చెప్పనా? సెకండ్ ఇచ్చి ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, వందనాలు బ్రో. మనం అనుకుంటాం నిజంగానే సెకండ్ ఇచ్చారా, నిజంగానే ప్రైజ్ లార్డ్ చెప్పారా, నిజంగానే వందనాలు చెప్పారా, కానీ లోపల. అందుకే దేవుడికి అది నచ్చదు. ఏది? కపటమైనది నచ్చదు. ఎలా ఉండాలి మనకి? మనం చెప్పే వందనాలు కూడా, మనం చెప్పే ప్రైజ్ లార్డ్ కూడా, మనం ఇచ్చే సెకండ్ కూడా ఎలా ఉండాలంటే అది నిష్కపటంగానే ఉండదు, హృదయపూర్వకమైన ప్రేమతోనే. అప్పుడు దేవుని పిల్లలు చేసిన ప్రార్థన దేవునికి ఎలా ఉంటుందంటే అది నిజమైన మొర్రగా ఉంటుంది, నిష్కపటమైన మొర్రగా ఉంటుంది. మనం నటించగలం, వేరే వాళ్ళని నమ్మించగలం, కానీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుణ్ణి మాత్రం. అందుకంటే మోసపోకుడి దేవుడు వెక్కిరింబడు. ఏమి విత్తుతావో అదే పంట కోస్తావని దేవుడు చెప్పాడు. అందుకే దేవుని పిల్లల హృదయం ఎప్పుడు ఎలా ఉండాలంటే నిష్కపటంగా ఉండాలి, కపటము లేకుండా ఉండాలి. అందుకే దీనికి ఉదాహరణగా దేవుడు పావురాను చూపించాడు మనకి. పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కపటునయుండుడే అన్నాడు. పావురములో ఉన్న గుణం ఏంటో చెప్పను? ఒక అద్భుతమైన గుణం, నిష్కపటమైనది. కపటము లేనిది నిష్కపటమైనది. పావురాము లాంటి లక్షణం మనలో కూడా ఉండాలి అని రాశారు. బైబిల్లో కపటము కలిగిన వారు లేవి, షిమ్యోన్, యెహోనాదాబు, వీళ్ళందరెవరు? కపటము కలిగిన వారు. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఫిలాతు చెప్పాడు, ఈయన నోట ఏ కపటమును, అసలు ఈయన నోట ఏ కపటమును లేదని యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి సాక్ష్యం పలికారు. చేతుల పైకైతే స్తోత్రం చెప్పండి. అసలు టోటల్ ఆయన లైఫ్లో, ఆయన జీవితంలో ఏ కపటము, ఆయన నోట ఏ కపటమును లేదని ఆయన సాక్ష్యం పలికారు. పిలుపు నతానియేలును తీసుకొచ్చాడు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి. నతానియేలు దగ్గర రాగానే, నీవు నతానియేలును తీసుకురాకమునిపే అంజూరుపు చెట్టు క్రింద కూర్చున్నప్పుడు నేను నతానియేలును చూచాను, ఇతడు కూడా ఇశ్రాయేలుడే, ఇతని యందు ఏ కపటము లేదని నతానియేలును గురించి యేసయ్య సాక్ష్యమిచ్చాడు. చేతులపైకి స్తోత్రం చెప్పండి. అంటే నతానియేలులో ఏమి లేదంట? కపటము లేదు. మన యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఏమి లేదు, కానీ బైబిల్లో కొంతమంది కపటము కలిగిన వారు. యెహోనాదాబు కపటము కలిగిన వాడిగా ఉన్నాడు, కానీ మన జీవితంలో ఏముండకూడదు? కపటం ఉండకూడదు. మనం చేసే ప్రార్థన కూడా నిష్కపటముతో చేసే ప్రార్థన. ఆ నిజముగా ఎవరైతే మొర పెడతారో వారందరికీ దేవుడు ఎలా ఉన్నాడంటే సమీపముగా ఉన్నాడు. అందుకే మొదటి పేతురు రాసిన పత్రిక 3:10 జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోడువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఏ మాటలు చెప్పకుండా పెదవులు కాచుకోవాలంట? కపటపు మాటలు చెప్పకుండా పెదవులు కాచుకోవాలండి. జీవాన్ని మనం ప్రేమించాలి. జీవం అంటే ఏంటి? యేసు నేనే మార్గమును సత్యమును జీవమును. జీవమంటేనే యేసు ప్రభు, జీవమంటే ఆయనే. ఆయన్ని ప్రేమించేవారు కపటమైన మాటలు చెప్పకుండా పెదవులు కాచుకొనవలను. కపటపు మాటలతో చేయు ప్రార్థన దేవుడు అంగీకరించడు. మన ప్రార్థన దేవుడు అంగీకరించి ప్రతిఫలం ఇవ్వాలంటే మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే నిష్కపటముగా ఉండాలి, నిజముగా మొర్ర పెట్టేటట్లుగా ఉంటే తప్పక మన ప్రార్థనకు దేవుడు చెవియొగ్గబోతున్నాడు. కీర్తన గ్రంథం 17:1 యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర్ర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర్ర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. ప్రార్థన ఎలాంటిదంట? కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. అంగీకరించయ్యా, నా ప్రార్థనకు చెవియొగ్గయ్యా అని భక్తుడు ఎంత అద్భుతమైన ప్రార్థన చేశాడండి. ఒప్పుకుంటున్నాడు ఆ ప్రార్థనలో. ఏంటి? ప్రభువా, నేను కపటమైన పెదవులతో ప్రార్థన చేయట్లేదు, నిష్కపటముగా నిజంగా ప్రార్థన చేస్తున్నానయ్యా, నా మొర్ర ఆలకించవా, నా ప్రార్థనకు జవాబివ్వా, నా మనవి ఆలకించవా. ఈరోజు నేను కూడా చెప్తున్నాను, కపటము లేకుండా ప్రార్థన చేయండి. ఏ సమయంలో చేసినా మీ ప్రార్థన ఆలకించడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కపటం పెట్టుకొని
హృదయంలో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడుతూ మనం ఎంత మోకరించి ప్రార్థన చేసినా మన ప్రార్థన దేవుడు అంగీకరించడు, ఆలకించడు. అందుకే ప్రార్థనలో రకాల్లో ఇది ఒక ప్రార్థన. ఏది? నిష్కపటముతో చేయు ప్రార్థన. చాలామంది తెలియాలి ఎందుకు ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఏ విధంగా ప్రార్థన చేయకూడదు, అసలు ఏంటి ఈ ప్రార్థన రకాలు. చాలా విషయాలు మాట్లాడుతున్నాడు, ఇంచుమించు 100 రకాలు నేను చెప్తానని మీకు చెప్పాను. నేను కపటము లేకుండా మనం ప్రార్థన చేయాలి. పెదవుల ద్వారా చేసే ప్రార్థన కాదు, కానీ మన హృదయములు ఆయనకి సమీపముగా ఉండి ప్రార్థించాలి. యెషయా 29:13 ప్రభువు ఇలాగూ సెలవిచ్చిన్నాడు, ఈ ప్రజలు నోటి మాటలతో నా ఎద్దుకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు, కానీ తమ హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు. పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, కానీ వారి హృదయము నాకు చాలా దూరం చేసుకున్నారు. హృదయమేమో దూరంగా ఉంది, పెదవులతోనేమో దేవుణ్ణి గణపరుస్తున్నారు. దేవుడు అంగీకరిస్తాడా? హృదయమే దగ్గరగా ఉండాలి, మన హృదయమే దేవునికి సమీపముగా ఉండాలి, అంటిపెట్టుకొని ఉండాలి, ఆనుకొని ఉండాలి. అప్పుడు మనం చేసే నిష్కపటమైన ప్రార్థన ప్రభువు ఆలకించబోతున్నారు. నిజముగా ప్రార్థించగలిగితే ఆయన మనకు ఎలా ఉన్నాడంటే సమీపముగా ఉన్నాడు. అపొస్తల కార్యముల గ్రంథం 17:27 ఆయన మనలో ఎవ్వనికి దూరముగా ఉండువాడు కాడు అని రాశారండి. ఆయన మనలో ఎవ్వనికి దూరముగా ఉండువాడు కాడు. అందరికా కొందరికా? యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ వెదుకు నిమిత్తం ఏర్పరచను. ఆయన మనలో ఎవ్వనికి దూరముగా ఉండువాడు కాడు. చప్పట్లు కొట్టోసారి ప్రభువును మైంపరచండి. సరే, ఆ బైబుల్ గ్రంథం ఎంత అద్భుతమైన గ్రంథం అండి. ఎవరికి దేవుడు దూరముగా ఉండేవాడు కాడు. అసలు మరింత దగ్గరికి ఎవరికి ఉంటాడంటే దేవుడు నిజముగా మొరపెట్టు వారందరికీ దేవుడు. ఇప్పుడు ఎంతమంది మరి మాటిస్తారు చెప్పండి, ప్రభు అనే నిజంగా మొరపెడతానయ్యా, కపటం లేకుండా మొరపెడతానయ్యా, ఎవరి గురించి నాలో నటించటం కానీ కపటం పెట్టుకొని నేను ప్రార్థన చేయను ప్రభు, నిష్కపటంగా ప్రార్థన చేస్తాను. కొంతమంది ఆల్నే వీళ్ళనే వీళ్ళనే ఆల్నే అనాల్సిన అన్నీ అనేసి మోకరించేసి ఇక మొత్తం ఒప్పేసుకుంటూ ఉంటారు. ఇక గంట ఏడ్చి రోధించి ఏ ప్రార్థన చేసేస్తూ ఉంటారు. ఈ లోపల ఆల్నే వీళ్ళనే మొత్తం చెడమాట చెడమాట తిట్టేశాడు తిట్టేశారని ఇప్పుడు మళ్ళీ ఏం చేయటం మొదలెట్టారు? అది కాదు. ఎలా చేయాలంటే ప్రార్థన ఇప్పుడు? అది కూడా చాలా హార్ట్ఫుల్గా హృదయ పూర్వకముగా ప్రార్థన చేయాలి. ఇందాక అనడగా భక్తుడు, నా ప్రార్థన కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. అందుకే ఆయన ఎవరికి దూరంగా ఉండడు, దగ్గరగా ఉంటాడు. మీరు అందుకే ప్రతీదీ విడిచిపెట్టి దేవునికి సమీపస్తులే నిష్కపటంతో ప్రార్థన చేయండి, తప్పక మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మన లోపల ఎన్నో పెట్టేసుకొని మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పైకి వెళ్దు. ప్రభు ప్రార్థన ఆలకించడు. మీరు ఎవరికైనా ఎవరి గురించి అయినా ద్వేషం ఉందా, అసూయ ఉందా, శత్రుత్వం ఉందా చెప్పండి. మీరు అలాగే మోకరించి ప్రార్థన చేస్తున్నారా, ఇంకెవరి మీద ఏదైనా పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారా? ఇప్పుడు ఎలా ప్రార్థన చేయాలి దేవునికి చెప్పండి. మరి అన్నీ విడిచిపెట్టేయండి, అప్పుడు మీరు హృదయపూర్వకంగా ఏం చేయగలుగుతారు? ప్రార్థన చేయగలుగుతారు. గంట ప్రార్థన చేస్తావు, మళ్ళీ ప్రార్థన అయిపోగానే ఎవరి గురించి అయినా ఒకవేళ నీకు ఏదైనా వేరే థాట్ వచ్చిందనుకోండి, ఇప్పుడు నువ్వు చేసిన గంట ప్రార్థన ప్రయోజనం? నువ్వు చేసిన ఏ ప్రార్థన ప్రయోజనం ఉండదు. అందుకే హృదయపూర్వకంగా ప్రార్థన చేయటం నేర్చుకోండి. ఎవరి మీద అయ్యా నాకు ఏ ద్వేషం, ఏ అసూయ, ఏ పగలు, ఏ కక్షలు, ఏ కార్పణ్యాలు, నేను నిజంగా మొరపెడుతున్నాను ప్రభువా, నా ప్రార్థన నీవు ఆలకించు. ఎందుకంటే 46వ కీర్తన మొదటి వచనంలో దేవుడు మనకి ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన. సరే, ఎందుకంటే ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు. సమస్య ఏదైనా కావచ్చు, నువ్వు నిజముగా మొరపెడితే, నువ్వు నిష్కపటముగా ప్రార్థించగలిగితే ఆయన నీకు ఆశ్రయము, ఆపత్కాలములలో ఆయన నీకు సహాయము చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నమ్ముకొనదగిన సహాయకుడు ఎప్పుడు మనం నిజముగా మొరపెడితే, నిష్కపటముగా మనం ప్రార్థన చేస్తే, ఇలాంటి ప్రార్థన మన జీవితంలో ఉండునుగాక. నీకు ఇష్టమైనది అనుగ్రహింపబడే ప్రార్థన. తర్వాత ఎడతెగక మీరు ప్రార్థన చేయుట. తర్వాత నిష్కపటముతో చేయు ప్రార్థన. ఇప్పటికి 10 విషయాలు దేవుడు మనతో మాట్లాడారు. 1 రహస్య ప్రార్థన, 2 విశ్వాస సహితమైన ప్రార్థన, 3 విసుగక పట్టుదలతో చేయు ప్రార్థన,
నాలుగు ఆసక్తితో అత్యాసక్తితో చేయు ప్రార్థన, తగ్గింపు మనస్సుతో చేయు ప్రార్థన, ఆరవది దైవ చిత్తానుసారమైన ప్రార్థన, ఏడు మాటి మాటికి అడిగే ప్రార్థన, ఎనిమిది నీకు ఇష్టమైనది అనుగ్రహింపబడే ప్రార్థన, తొమ్మిది ఎడతెగక ప్రార్థన, పదవది నిష్కపటముగా చేయు ప్రార్థన. ప్రార్థనలో ఇన్ని రకాలు మనకు కనపడుతున్నాయి. వీటిలో ఒక్కొక్క అంశం మీద దేవుడు ఎన్నో విషయాలు మనతో మాట్లాడుతున్నారు. ప్రార్థన రాని వాళ్ళు కూడా, ప్రార్థన చేయటం తెలియని వాళ్ళు కూడా ఎలా ప్రార్థన చేయాలో దేవుడు అనేకమైన విషయాలు నేర్పిస్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. మీ అందరికి ఒక చిన్న మనవి. బైబిల్ వరుస క్రమంలోని 75 మంది స్త్రీల చరిత్ర మరి పుస్తక రూపంలో అందించడానికి దేవుడు కృప చూపించారు. దేవుని యొక్క మరి మందిరంలో స్త్రీల గురించి వరుస క్రమంలో మాట్లాడుతున్నప్పుడు మరి సంఘ విశ్వాసులందరూ కూడా ఆ మాటలు విని ధ్యానించి చూడకుండా చెప్పడానికి దేవుడు కృప చూపించారు. ఆ విషయాలు మరి టీవీ ఛానల్స్లో ప్రచారం చేసినప్పుడు చాలామంది ఆత్మీయులు మరి ఫోన్ కాల్స్ చేసి, అయ్యా మాకు కూడా ఆ విషయాలు మరి పుస్తక రూపంలో ఉంటే అందించగలుగుతారా అని అడిగినప్పుడు మరి ప్రార్థనాపూర్వకంగా మరి బైబిల్ వరుస క్రమంలోని 75 మంది స్త్రీల చరిత్ర మరి పుస్తకాన్ని పొందుపరచడానికి దేవుడు ఎంతో కృపను చూపించారు. ఈ పుస్తకంలో స్త్రీలు పేర్లు, ఆ పేర్లకున్న అర్థాలు, గుణలక్షణాలు, వ్యతిరేక లక్షణాలు స్పష్టంగా ఈ పుస్తకములో మనకి కనబడుతూ ఉంటాయి. ఈ పుస్తకాన్ని ధ్యానించినప్పుడు ఆ స్త్రీల గురించి తెలుసుకోవడానికి మంచి అవకాశం ఉంది. మరి కావలసిన వారు మరి ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించినట్లయితే మీరు పొందుకోగలుగుతారు. వరుస క్రమములో మరి హవ్వ దగ్గర నుండి 75 మంది మరి స్త్రీలను గురించి ఎంతో అద్భుతమైన విషయాలు రాయబడ్డాయి. అదేవిధంగా బైబిల్ వరుస క్రమంలో 110 మంది భక్తుల చరిత్ర, మరి ఆదాము మొదలుకొని మలాకి వరకు 110 మంది భక్తులు కూడా మనకి పుస్తకంలో పొందుపరచబడిన విషయాలు కనపడతాయండి. దీంట్లో భక్తులు ఉంటారు, న్యాయాధిపతులు, 42 మంది రాజుల చరిత్ర, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, అది కూడా వరుస క్రమంలో తెలుసుకోవటానికి. ఇందులో కూడా వారి పేర్లు, పేరుకున్న అర్థాలు, గుణలక్షణాలు, మరి వ్యతిరేక లక్షణాలు ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో కూడా పొందుపరచడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. మరి మీరు కూడా ఈ పుస్తకాలు పొందుకోగలిగితే ఎంతగానో ఆత్మీయ విషయాలు చదివి ధ్యానించడం ద్వారా దీవించబడతారు. ఈ పుస్తకాలు కావలసిన వారు మా అడ్రస్కి మీరు సంప్రదించినట్లయితే ఖచ్చితంగా వీటిని మీరు పొందుకోగలుగుతారు. బైబిల్ వరుస క్రమంలో 75 మంది స్త్రీల చరిత్ర, బైబిల్ వరుస క్రమంలో 110 మంది భక్తుల చరిత్ర, ఈ పుస్తకాలు రూపొందించడానికి దేవుడే కృపనిచ్చారు. దేవునికే మహిమ కలుగునగాక. ఆమెన్. మా పూర్తి చిరునామా పాస్టర్ ఎం సల్మాన్ గారు, పాస్టర్ ఎం ప్రభురాజ్ గారు, పరిశుద్ధాత్మ అగ్ని సహవాసము, యేసుకృప ప్రార్థనా మందిరం, పెద్ద వీధి 6వ వార్డ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్కోడ్ 521301. అవర్ వెబ్సైట్ www.hsfministries.in. మీ ప్రార్థన అవసరతలకై మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9704396503, మరి ఒక నెంబర్ 9908520080. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను సర్వసమృద్ధైన దీవెనలతో నింపునుగాక. గాడ్ బ్లెస్ యూ.